dear children. So we have completed the lesson Tenali Ram, clever Tenali Ramakrishna. Okay. So in the same unit we have listening. Okay. In page number 11. Page number 11 we have the listening story. So listen the following story carefully. What is that story lesson name? I mean story name. An unexpected reward. Okay. The story name is an unexpected story. So look at the story now. A boy and his girlfriend, sorry, grandfather were walking along a road. They passed a farmer working hard on his field. So one day a boy and his grandfather, okay, they both are walking on a road. So in the way, what they had seen? They had seen a farmer working in his field. Okay. The farmer had taken his ragged shirt and worn out shoes and placed them on the road's edge. So that farmer, he took his shirt and his shoes and kept on the roadside, okay, road's edge. The boy felt he could play a little mischief. He said to his granddad, "Grandpa, why don't we take the man's shoes and shirt and hide behind the tree?" So the boy felt mischievous and they కొంచెం ఆటలాగా ప్రవర్తించడం అనమాట. సో ఏదన్నా సరదాగా చేద్దామని చెప్పి వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో మాట్లాడుతుంది. హి సేస్ టు హిస్ గ్రాండ్ డాడ్, "గ్రాండ్పా, వై డోంట్ వి టేక్ హిస్ క్లోత్స్ అండ్ షూస్ అండ్ విల్ కీప్ ఇట్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ది ట్రీ." ఓకే, నెక్స్ట్, "వన్ హీ ఫైండ్స్ దెమ్ మిస్సింగ్ హీ విల్ బి సో యాంగ్రీ అండ్ విల్ హ్యావ్ ది ఫన్ ఆఫ్ వాచింగ్ హిస్ ఎక్స్ప్రెషన్. సో ఆఫ్టర్ వెన్ హీ కమ్స్ హీ డోంట్ ఫైండ్ హిస్ క్లోత్స్ అండ్ షూస్. So he'll get angry, no? He'll see his face and will enjoy his expression." But the grandfather replied, "Grandson, never make fun of a farmer or hurt his heart. If you just want to feel happy, let's do this instead." So ఏమంటున్నారంటే, స్టార్టింగ్ ఒక బాయ్ అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్, ఓకే, వాళ్ళిద్దరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఫార్మర్ తన షర్ట్, ఓకేనా, తన షర్ట్ ఏదైతే ఉందో అది, అలాగే తన షూస్, అవన్నీ కూడా ఒక రోడ్ సైడ్ పెట్టి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నాడు. ఈ బాయ్ ఏమనుకుంటాడు అప్పుడు, ఇవి రెండు కూడా మనం దాచేసామనుకోండి, తాతతో చెప్తున్నాడు అనమాట, ఇవి రెండు కూడా మనం చెట్టు వెనకాల దాచేస్తే తనకు కోపం వస్తుంది కదా, ఆ కోపాన్ని చూసి మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పి అంటాడు. ఓకే, సో నెక్స్ట్ అలా అని చెప్పి అప్పుడు అన్న తర్వాత వాళ్ళ తాతగారు ఏం చెప్తున్నారు, "గ్రాండ్ సర్, ఒకవేళ నువ్వు హ్యాపీగా లేదంటే ఫన్ చేయాలనుకుంటే దాని గురించి వాళ్ళని బాధ పెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం చేయకూడదు. నేను ఇంకొక పద్ధతి, ఇంకొక వేలో నువ్వు హ్యాపీగా ఉండేలా నేను చేస్తానని చెప్పి ఇంకొక ఐడియా ఇస్తున్నారనమాట. చూడండి, "టేక్ సమ్ కాయిన్స్ అండ్ ప్లేస్ దెమ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫార్మర్ షూస్, దెన్ విల్ హైడ్ బిహైండ్ ద ట్రీ అండ్ సీ వాట్ హ్యాపెన్స్." సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏం చెప్తున్నారు, "మై డియర్ గ్రాండ్ సన్, టేక్ సమ్ కాయిన్స్, ఓకే, టేక్ సమ్ కాయిన్స్, పుట్ దెమ్ ఇన్ ద షూస్ ఆఫ్ ది పర్సన్, ఓకే, పుట్ సమ్ పుట్ దట్ షూస్ ఇన్ ద ఫార్మర్ షూస్, ఓకే, అండ్ వీ విల్ హైడ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ది ట్రీ సో దాట్ విల్ సీ వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్, ద బాయ్ డిడ్ యాజ్ హిస్ గ్రాండ్ ఫాదర్ టోల్డ్ హిమ్. ఆఫ్టర్ ఎ లిటిల్ వైల్ ద ఫార్మర్ కేమ్ ఫర్ హిస్ క్లోత్స్. హి పుట్ ఆన్ అ రాగ్డ్ ఓల్డ్ షర్ట్ అండ్ హిస్ ఫీట్ ఇన్ టు హిస్ షూస్. హి ఫెల్ట్ సంథింగ్ హార్డ్ ఇన్ సైడ్. అన్నాయ్డ్ హి టుక్ ది షూ ఆఫ్ టు సీ వాట్ ఇట్ వాస్. దేర్ వర్ కాయిన్స్. హీ వాస్ అస్టోనిష్డ్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ద బాయ్ ది డాన్స్ హిస్ గ్రాండ్ ఫాదర్ సెడ్, హీ టుక్ సమ్ కాయిన్స్ అండ్ కెప్ట్ ఇన్ టు ది షూస్ ఆఫ్ ది ఫార్మర్. ఓకే, సో ఆఫ్టర్ కీపింగ్ ది బోత్, హీ అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్ వెంట్ టు ద ట్రీ బ్యాక్ అండ్ దే స్టాప్డ్ దేర్ సీన్. సో మీన్ వైల్ ద ఫార్మర్ కేమ్ ఫర్ టేకింగ్ హిస్ లంచ్. ఓకే, హీ వోర్ దట్ ఓల్డ్ షర్ట్ అండ్ ఆల్సో వెన్ హీ ఈస్ వేరింగ్ హిస్ షూస్ హి ఫెల్ట్ వాట్ సంథింగ్ హార్డ్. ఓకే, సో వెన్ హీ ఫెల్ట్ సంథింగ్ హార్డ్ హీస్ చెకింగ్ ఆఫ్, హీ రిమూవ్ ద షూస్ అండ్ చెకింగ్ వాట్ విల్ హీ ఫైండ్. హీ ఫౌండ్ సమ్ కాయిన్స్ ఇన్ ద షూస్. ఓకే, హీ వాస్ అస్టోనిష్డ్ అంటే సర్ప్రైజ్డ్. హీ వాస్ సర్ప్రైజ్డ్. హీ లుక్డ్ అప్ ద స్కై అండ్ ఫెల్ హిస్ టు నీస్. సో చాలా హ్యాపీగా ఆకాశం వైపు చూసి ఆ మోకాళ్ళతో ఆ కాయిన్స్ని చక్కగా చూస్తున్నాడు, మోకాళ్ళ మీద వంగి చూస్తున్నాడు అనమాట ఆ కాయిన్స్ని చాలా ఆనందంగా. "ఓ గ్రేట్ గాడ్, యు ఆర్ సో కైండ్. వెన్ ఐ నీడెడ్ మనీ ద మోస్ట్ యు సెండ్ మీ దిస్ గిఫ్ట్. థ్యాంక్ యూ గాడ్ అండ్ యూ అండ్ థ్యాంక్ యూ టు హూ ఎవర్ యూ మేడ్ యువర్ మెసెంజర్. సో ఫార్మర్ ఎవరైతే ఉన్నారో హీస్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంకింగ్ గాడ్.
Oh God, thank you for this help. When I need money, you gave me the money. I'm very happy. Thank you so much, my Lord. Then he walked home overjoyed. The boy felt proud and happy. His grandfather said to the grandson, the path to happiness is make others happy. So, ఎప్పుడైతే ఫార్మర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఈ గ్రాండ్ఫాదర్ చెప్తున్నాడు గ్రాండ్సన్. సో ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ హెల్ప్ అదర్స్ దెన్ యూ విల్ బి డెఫినెట్లీ హ్యాపీ. సో ఈ లెసన్ నుంచి ఏం నేర్చుకుంటున్నామంటే, సో గ్రాండ్ఫాదర్ ఏం చెప్పాడు తనకి, నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఆ ఫార్మర్ షూస్లో కొన్ని కాయిన్స్ వేయి, ఒక షూలో కొన్ని ఇంకొక షూలో కొన్ని వేసి మన ఇద్దరం కూడా చెట్టు వెనకాలకు వెళ్ళి దాక్కుందాం, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పగానే ఏం జరిగింది, ఫార్మర్ మళ్ళీ లంచ్ కోసమని వెనక్కి వచ్చాడు. తన షర్ట్ వేసుకున్నాడు, షూస్ వేసుకుందాం అనుకునేలోపు షూస్లో ఏంటో తగులుతున్నట్టు అనిపించి చూస్తాడనమాట. చూస్తే ఏమున్నాయి అందులో, కాయిన్స్. కాయిన్స్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దేవుడితో అంటున్నాడు అనమాట, నాకు ఎప్పుడైతే మనీ కావాలో మీరు చాలా హ్యాపీ, నాకు హెల్ప్ చేశారు ఒకరి ద్వారా పంపించి, అందుకు నేను మీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నానని చెప్పి చాలా హ్యాపీగా ఫార్మర్ ఫీల్ అయ్యాడు. ఇది చూసి బాయ్ ఎలా ఫీల్ అయ్యాడు, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు అనమాట, నేను ఆ ఫార్మర్కి హెల్ప్ చేశాను కదా అని చెప్పి. కాబట్టి దీని నుంచి ఏం నేర్చుకుంటున్నాం మనం హ్యాపీగా ఉండాలి అనుకున్నప్పుడు, వెన్ వీ హెల్ప్ అదర్స్, ఓకే, లేదంటే ఇతరులను మనం ఆనందంగా చూసినా లేదంటే వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు ఆనందంగా ఫీల్ అయినా, దీని ద్వారా మనకి రియల్ హ్యాపీనెస్ అనేది అందుతుంది. సో ఈ లెసన్ నుంచి మనం నేర్చుకున్న మోరల్ ఇది, ఓకే. సో అలాగే దీనిలో రోల్ ప్లే అని ఉంది, ఇవన్నీ కూడా కన్వర్సేషన్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు మీ ఓన్గా చదువుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 12లో కూడా రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్ అని ది 1000 గోల్డ్ కాయిన్స్, ఓకే, మోరల్ స్టోరీ ఉంది, అది కూడా ఒకసారి చదవండి. సో రీడ్ ద టెక్స్ట్ బుక్ వెల్ అండ్ ప్రాక్టీస్ ద యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.